గుంటూరు జిల్లా నాదెండ్ల ఎడ్లపాడు మండలాల్లోని చిరుమామిల్ల జంగాలపల్లి తదితర గ్రామాల్లో దెబ్బతిన్న మిర్చి పత్తి తదితర పంటలను మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలుగు రైతు అధ్యక్షుడు ఎం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. పంటలు వేసిన రైతులతో మాట్లాడి జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడారు. నష్టపోయిన ప్రతి రైతు హెక్టార్కు 50,000 నష్టపరిహారం తక్షణమే అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎకరానికి కొద్ది పచ్చగా ఉంది, మొత్తం పురుగు వచ్చేసింది ఏరియా మొత్తం. పనికిరాదండి, పీకినా ఏమేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ రెండు రోజులు వర్షం పడితే రైతు అనేవాడు చేలు పొలంలోకి వచ్చే పల్లె మొక్కలో 20 నుంచి 50 నల్లులు ఉండేది సార్. ఇప్పుడు మిరప తోటలు నల్లి వచ్చిన తర్వాత ఈ వర్షాలకు వర్షాలకు పోయింది. వర్షాలకి వర్షాలు పోయింది, గతంలో నల్లి అంటాడు మళ్ళీ వర్షాలకు పోయింది. ఇప్పుడు దాని మీద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏం చెప్తున్నారు? చేతులు పైకెత్తే వాళ్ళు అగ్రికల్చర్ ఇంకా మారిపోయినాయి తప్ప అక్కడ ఎక్కడ రైతులకు మేలు జరగటం లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది తడిసిన ధాన్యం, రాష్ట్రంలో వరి వేసినటువంటి రైతులకు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి, వరి వేయొద్దని సలహా ఇస్తున్నారు. ఏ పంటలు వేయాలనేటువంటిది ఈ రోజుకి ప్రభుత్వం వ్యవసాయ అధికారులు సూచనలు సలహాలు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. వరి వేయొద్దని చెప్పేటప్పుడు ఏ పంటలు వేయాలి, ఏ పంటకు ప్రభుత్వం భరోసా ఇస్తుంది, ఏ పంటకు ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంది, కేంద్రం కానీ రాష్ట్రం కానీ స్పష్టమైన ప్రకటన రైతాంగానికి ఇవ్వాలి. ఈ రోజుకి ఇవ్వలేదు. అదేవిధంగా మిరప, పత్తి, ఇతర పంటలు వేసినటువంటి వారికి కూడా వారు నష్టపోయిన మొత్తం ఇవ్వలేకపోయినా హెక్టార్కి 50,000 రూపాయలైనా ప్రకటించి రైతాంగానికి భరోసా ఇవ్వాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారేమో తాడేపల్లి రాజప్రసాద్ నుంచి బయటికి రావట్లేదు. రైతాంగం ఏమో దిక్కుతోసిన స్థితిలో ఉన్నారు. వరదలు వచ్చిన 4-5 జిల్లాల్లో ఈరోజు వాళ్ళు ఏ ఒడ్డు దొరుకుతుందా అని ఉన్నారు. పంటలు పోయినాయి, ఇళ్ళు పడిపోయినాయి, మనుషులు చనిపోయారు, ఇంకా వరదలు వస్తూ ఉన్నాయి, మళ్ళా రాబోయే 3-4 రోజులు వర్షాలు అంటున్నారు. అధికారులు, ప్రభుత్వం మాత్రం ఏ విధంగా ఆదుకుంటుందో ఇంతవరకు భరోసా ఇవ్వలేకపోతూ ఉంది. చేతగాని ప్రభుత్వంగా మిగిలిపోతూ ఉంది. అధికార యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని ప్రజలను ఆదుకోవాలి, భరోసా ఇవ్వాలి, యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేయాలి. అటువంటిది ఎక్కడ ఏమీ కనపడుతుంది. ముఖ్యమంత్రి గారు నేను వస్తే మొత్తం నాతో ఉంటారు కాబట్టి అది ప్రజలకు నష్టం జరుగుద్దని మాత్రం చెబుతున్నారు. ఎందుకు జరుగుద్ది?
అవసరమైతే మీరు అక్కడ క్యాంపు కార్యాలయం పెట్టుకొని అక్కడి నుంచి సూచనలు సలహాలు ఇస్తూ ఫీల్డ్ లో ఉంచాలి యంత్రాంగాన్ని మీ చుట్టూ తిప్పుకోమని ఎవరు చెప్పడం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనబడతా ఉంది ఈ వరదల వల్ల గానీ ఈ తుఫాను వల్ల గానీ నష్టం ఎక్కువ జరిగిందంటే ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఎక్కువ నష్టం జరిగిందనేది ఈ రోజు ప్రజల యొక్క భావన రైతుల యొక్క భావన కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి మళ్ళా రాబోయే 4-5 రోజుల్లో జరగబోయేటువంటి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి జరిగిన నష్టానికి స్పష్టమైనటువంటి హెక్టార్కు 50,000 ప్రకటించాలి తడిసిన దాన్ని మొత్తం కొనుగోలు చేయాలని ఎమ్మటే ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం పొలాలు ఏసి వేసినట్టుగా పంట చెట్టు నిండా కాయ వచ్చేసింది అది పంట దశకొచ్చేటప్పటికి చెట్లు మొత్తం తోటలతోట నిండిపోయిన పరిస్థితుంది పెద్ద కలెక్టర్ గారిని కలిసాం ఆ రోజు నుంచి ఈ రోజుకి ఒక 10 దఫాలుగా కలెక్టర్ దగ్గరికి అగ్రికల్చర్ జేడీ దగ్గరికి పోయి అడిగితే అది ఎందుకు జరిగిందో ఈ రోజుకి సమాధానం చెప్పలా దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వలా ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నాం ఇదిగో రాస్తున్నాం అదిగో రాస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ముఖ్యమంత్రి ఒక్కసారి దృష్టి పెట్టి ఈ రాష్ట్రం వినాశనం అయిపోతా ఉంది శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అకాల వర్షాలు అధిక వర్షాలు వరదలు వ్యాపారం పూర్తిగా నష్టపోతా ఉంది దెబ్బతినిపోతా ఉంది ఒక్కసారి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా జీవనం అస్తవ్యస్తం అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది దృష్టి పెట్టి నీ అక్రమ సంపాదనకి కొద్దిగా పులి స్టాప్ పెట్టి రైతాంగాన్ని ఆదుకోవడానికి ఈ రోజు ఇబ్బందుల్లో ఉండి విపత్తుకి గురైనటువంటి రైతాంగానికి దా నష్టపరిహారం ఇవ్వడానికి ఇందా పుల్లారావు గారు చెప్పినట్టుగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలో క్రాప్ ఇన్సూరెన్స్ చేసినటువంటి ఇన్సూరెన్స్ ఇవ్వడంలో శ్రద్ధ వహించి ఈ రైతాంగానికి అందరికీ మేలు జరిగే విధంగా నీకున్నటువంటి పిచ్చి నిబంధనలు ఈ క్రాప్ నమోదు అటు చేసేవాళ్ళు లేకుండా నమోదు ఎక్కడి నుంచి వస్తుంది అవన్నీ వదిలేసి ఎవరైతే భూమిలో పంటేశారో ఆ పైరు పెట్టారో దానికోసం పెట్టుబడి పెట్టారో వారందరికీ కూడా ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ రెండో వైపున ఇన్సూరెన్స్ కూడా అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ విధంగా తీసుకునే దానికోసం తెలుగు రైతు విభాగం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గట్టిగా ఈ ప్రభుత్వం మీద మేము పోరాటం